క్రష్ ఉంటది. సో నీ క్రష్ ఎవరు? అబ్బో అసలు నా క్రష్ రోజు రోజు మారుతా ఉంటారండి. దీప్ గారు మన సభను ఉద్దేశించి ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నారు. థాంక్యూ. చోజు సెండ్ చేయండి. చోజు సెండ్ చేయండి. ముందుగా నేను మా పేరెంట్స్ కి థాంక్స్ చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళు చెప్పమన్నారు కాబట్టి. మా అమ్మకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నేను. చెప్పు. అమ్మా నేను తింటా, నేను ఈరోజు ఇక్కడ తినే వస్తా ఇంటికి. ఫాదర్ కి థ్యాంక్స్ చెప్పాలండి, నన్ను చిన్నప్పటి నుంచి బాగా ఎంకరేజ్ చేసి నాకు దారి చూపిండు. అది గూగుల్ మ్యాప్స్ తప్పని చెప్పేసరికి నేను రే రోడ్ పెట్టుకొని మళ్ళీ ఇట్లా రావాల్సి వచ్చింది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. రే అబ్బో, ఇండస్ట్రీకి వెళ్ళాలంటే మా శవాలను దాటుకొని వెళ్ళాలి. మేము ఇంపార్టెంటా, సినిమాలు ఇంపార్టెంటా చెప్పేలు రా అన్నారు. ఏం చెప్తా? లేదు డాడీ, మీరే ఇంపార్టెంట్ అని చెప్పి సినిమాలకు. నేను ఒకటాడు, ఇప్పుడు మీకు వంశీ మీద పిచ్చ కోపం వచ్చింది, చెప్పు తీసుకొట్టాలంత కోపం వచ్చింది, కానీ మీరు కొట్టలేరు ఎందుకంటే చెప్పులేసుకోరు. చెప్పులు ఎందుకు వేసుకోరు అనదీప్? మీరు అదే కోపం రాదు కాబట్టి. ఇంకో 1 అవర్లో ఊరి శిక్ష పడుతుంది. మీ లాస్ట్ కోరిక ఏం అడుగుతారు? ఊరి మాత్రం వేయొద్దని కాదు, అది కాకుండా వేరే ఏంది, అక్కడే ఆ జైల్లోనే తీరిపోయే కోరిక. అదే నాకు నచ్చిన మనుషులందరిని పిలిచి ఒకసారి హక్ చేసుకొని వీళ్ళకి కూడా ఏంటి సార్ అందరం ఒకటే సార్. నేను శాలిని ఒక బ్రిడ్జ్ క్రాస్ చేస్తూ బై మిస్టేక్ కింద పడిపోబోతుంటే మెరిట్ లో పట్టుకుని ఇద్దరు బ్రిడ్జ్ నా గెట్ ద మెన్ విత్ ద ప్లాన్ రైట్ హియర్ సింగ్ ఇట్ స్వాగర్ డా మన్ మిమ్మల్ని మైదన్న ఒక చేతిలో శాలిని ఒక చేతిలో నేను ఇట్లా హ్యాంగ్ అవుతున్నాం. ఒకరిని వదిలేస్తే గానీ ఇంకొకరిని కాపాడలేరు. ఎవరిని వదిలేస్తారు, ఎవరిని కాపాడతారు? నేనే చచ్చిపోతా. అనదీప్ ఏం చదువుకున్నారు అంటే ఇప్పుడు ఏం చదువుకున్నాడు అంటే చదువుకున్నా లేదంటే తీసుకున్న డిగ్రీ అని, చదువుకున్న వేరు తీసుకున్న డిగ్రీ వేరు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది.